హాయ్ ఎవరివన్, ఈరోజు ఈ వీడియోలో మనము వెబ్సైట్ నుండి టేబుల్ కానీ డాటా కానీ గూగుల్ షీట్లోకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకి కంప్లీట్గా ఆ డాటా అనేది మనకి ఇంపోర్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అవ్వడమే కాకుండా మనకు ఫార్మాట్ వచ్చేసి అది వాల్యూలాగా కనిపిస్తుంది, కానీ అక్కడ అది వాల్యూగా ఉండదు, అది టెస్ట్ క్యారెక్టర్ ఉంటుంది. మనం వాల్యూస్ సమ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి సమ్గా రీడ్ అవ్వవు. ఓన్లీ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే సమ్గా రీడ్ అవుతాయి. సో దీనివల్ల మనం ఒక్కొక్కసారి మ్యాథమెటిక్ పరంగా అంటే సమ్మేషన్లో ఇష్యూ ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. సో ఇలాంటప్పుడు మనము ఏ విధంగా ఈ ఇష్యూని ఓవర్ రైడ్ చేసుకొని మనం కరెక్ట్గా రిజల్ట్ సమ్ చేయాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసారంటే ఇక్కడ ఒక టేబుల్ నేను వెబ్సైట్ నుండి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇందులో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 7 వరకు కాలమ్స్ ఉన్నాయి. సో నెంబర్ 1 కాలమ్ సంబంధించింది మొత్తం ఇక్కడ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. నెంబర్ 2కి వచ్చేసరికి కొన్ని కాలమ్స్లలో అంటే కొన్ని రోస్ సంబంధించిన దాంట్లో మనకి వాల్యూస్ లాగా ఉన్నాయి, బట్ అక్కడ అది టెస్ట్ రూపంలో ఉందన్నమాట. ఇంకోటి వాల్యూస్ అనమాట. ఇవి సమ్ చేసినప్పుడు అక్కడ ఆ పార్ట్ మాత్రమే సమ్ అవుతుంది, రిమైనింగ్ పార్ట్ సమ్ అవ్వదు. సో ఈ సేమ్ థింగ్ నెంబర్ 3లో కూడా మనకి కొన్ని కామాస్ ఉండడం వల్ల అది టెస్ట్ వాల్యూగా ఉంటుంది అనమాట. ప్రతిసారి మనము ఒక్కొక్కటి కామాస్ రిమూవ్ చేసుకుంటే వెళ్ళి మళ్ళీ వాటికి సంబంధించి నెంబర్లో మార్చడానికి టైం కూడా సరిపోదు. ఇలాంటి టైంలో మనము ఏ విధంగా దీన్ని నెంబర్గా కన్వర్ట్ చేయాలి అని అంటే ఈ వీడియోలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసారంట ముందుగా. సో నెంబర్ 1కి సంబంధించింది మనము సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటికలీ ఈ రైట్ సైడ్ కార్నర్లో సమ్మేషన్ అనేది 1,61,989. సో ఇక్కడ టోటల్ సమ్కి మ్యాచ్ అయింది. ఆ పక్కన నెంబర్ 2కి సంబంధించింది మీరు చెక్ చేశారంట అనుకోండి. సో నెంబర్ 2కి సంబంధించింది మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి సమ్మేషన్ వచ్చేసి 2,93,000 రావాలి. కానీ మీరు ఇక్కడ సమ్మేషన్ సంబంధించి చెక్ చేశారంటే చూడండి, 1,59,888,887 మాత్రమే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ పక్కన ఉన్న నెంబర్ 3 కూడా మీరు చెక్ చేశారంటే, సో నెంబర్ 3 కంప్లీట్గా మనకి అక్కడ సమ్మేషన్ రావట్లేదండి, ఓన్లీ కౌంట్ మాత్రమే చూపిస్తుంది. అంటే ఇవన్నీ ఏంటి? సో ఇక్కడ మనకి చూడడానికి నెంబర్సే కానీ అవి నెంబర్స్ కాదు, అవన్నీ కూడా టెస్ట్లోకి కన్వర్ట్ అయ్యాడు అనమాట. సో ఇలాంటప్పుడు మనం వీటిని నెంబర్స్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలంటే, సో ముందుగా కొన్ని నేను పక్కన ఇదే షీట్లో మీకు చూపించడం కోసం కాలమ్స్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, ఎక్స్ట్రా కాలమ్స్ క్రియేట్ చేస్తున్నాను. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు నెంబర్ 1కి సంబంధించింది. సో నెంబర్ 1, నెంబర్ 2. సో ఇప్పుడు ఈ నెంబర్ 1లో యాజ్ ఇట్ ఈస్గా నేను దీన్ని రిఫరెన్స్ ఇస్తున్నానండి డాటాకి. నెంబర్ 2కి కూడా యాజ్ ఇట్ ఈస్గా రిఫరెన్స్ ఇస్తున్నాను. అయితే ఇక రిఫరెన్స్ ఇచ్చి, సో ఇందులో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ముందుగా మనం కిందకి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్లీ రిజల్ట్ అదే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ సెకండ్కి సంబంధించిన నెంబర్ 2 మనం డ్రాగ్ చేసే ముందు ఆ కామాస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయాలని నేను ట్రై చేస్తున్నాను. సో దానికి నేను యూజ్ చేసే ఫార్ములా ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్టిట్యూట్ ఫార్ములా ఉంటుందండి. సో సబ్స్టిట్యూట్ ఆఫ్, సో ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్కి సంబంధించిన సింటాక్స్ చూసారంటే సబ్స్టిట్యూట్ ఓపెన్ బ్రాకెట్ టెస్ట్ టు సెర్చ్. సో మనము ఏ యొక్క టెస్ట్ని సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ రిఫరెన్స్ ఇవ్వాలి ముందుగా. తర్వాత కామ సెర్చ్ ఫర్, ఆ టెస్ట్లో దేన్ని మనం సెర్చ్ చేయాలనుకుంటున్నామో అది మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత రీప్లేస్ విత్, ఆ సెర్చ్ చేసిన దాన్ని ఏ విధంగా రీప్లేస్ చేయాలనుకుంటున్నామో అక్కడ రీప్లేస్ ఇవ్వాలి. అకరెన్స్ నెంబర్స్, ఎన్నిసార్లు అకరెన్స్ వస్తుంది అనేది అక్కడ అడుగుతున్నారు. సో దీని ప్రకారం మనం ఫస్ట్ i6 అనే కాలము, i6లో ఉన్న డాటాని నేను సెర్చ్ చేయాలనుకుంటున్నాను. సెర్చ్ చేసిన తర్వాత సెర్చ్ ఏ రిజల్ట్ కోసం సెర్చ్ చేయాలనుకుంటున్నాను అందులో కామా, సో కామాని నేను సెర్చ్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ అది ఫైండ్ అవుట్ అయితే, సో ఫైండ్ అవుట్ అయిన తర్వాత రీప్లేస్ ఏ విధంగా చేయాలనుకుంటున్నాను అంటే, జస్ట్ అక్కడ కామా వెళ్ళిపోయి కామా తీసేయాలి అంతే, వైట్ స్పేస్, ఆ కామా ప్లేస్లో వైట్ స్పేస్ అనేది నేను పెట్టాలనుకుంటున్నాను అండి. అంటే కామా తప్ప ఇంక వేరే ఇంకక్కడ ఏం పెట్టదలుచుకోలేదు నేను, అక్కడ జస్ట్ కామా రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో సెర్చ్ ఫర్ కామా రీప్లేస్ విత్ ఎంటీ, ఇంకేం లేదు అక్కడ వేరేతో నేను రిప్లేస్ చేయదలుచుకున్నాను. సో సెర్చ్ చేయగానే ఆటోమేటికలీ మనకు కామా అనేది రిమూవ్ అయిపోయిందండి, కామా రిమూవ్ అయిపోయింది. కానీ మళ్ళీ మనం
సెర్చ్ చేస్తే, అంటే సారీ సమ్మేషన్ చేస్తే సమ్ అవుతుందలే చూడండి. ఇప్పుడు నెంబర్ వన్ ఉంది కదా, నెంబర్ వన్ సమ్మేషన్ చేస్తే మనకి 161,980 రిజల్ట్ వచ్చింది. అదే మన పక్కకి ఈ ఫార్ములా డ్రాగ్ చేసామనుకోండి, ఇక్కడ జీరో వచ్చింది. ఎందుకు అంటే మనం సమ్ చేసాము, అంటే సబ్స్టిట్యూట్ చేసాము, కామాని రిమూవ్ చేసాము, కామాని రిమూవ్ చేసాము కానీ అది వాల్యూ ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయలేమన్నమాట. సో కామాని రిమూవ్ చేసిన తర్వాత వాల్యూని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఇంటీజరు, సో దానికి ఫార్ములా వచ్చేసి ఇంట్ అని ఒక ఫార్ములా ఉంటుందండి. సో ఇంట్ అనగానే మనకి ఇంటీజర్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో అట్లా ఫస్ట్ సబ్స్టిట్యూట్ ద్వారా కామాని రీప్లేస్ చేసుకోవాలి. రీప్లేస్ చేసిన తర్వాత మనము దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇంటీజర్లో కన్వర్ట్ చేసిన తర్వాత అది ఇంటీజర్ కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు సమ్మేషన్ ఆటోమేటిక్ చూడండి, 239,35,821. సో నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఇంకో కాలం చెక్ చేద్దాము. సో నెంబర్ 3కి సంబంధించింది, నెంబర్ 3. సో నెంబర్ 3 సింపుల్గా డ్రాగ్ చేస్తానండి నేను. ఇక్కడ సబ్స్టిట్యూట్ ఆల్రెడీ ఉంది, రిఫరెన్స్ అనేది మనకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో ఇక్కడ J6, సో J6 సంబంధించింది 44,29,919. సో అది ఆటోమేటిక్లీ చేంజెస్ అయిపోతుంది. అట్లా మనం వెబ్ పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎన్ని టేబుల్స్ ఎన్ని కాలమ్స్ సంబంధించింది మనం కామాస్ రిమూవ్ చేయాలనుకుంటున్నామో అన్ని కాలమ్స్ సంబంధించిన దాంట్లో ఫార్ములా మనము ఇంపోర్ట్ చేసుకొని, సో ఒకసారి ఫార్ములా అనేది ఎంట్రీ చేసి దాన్ని డ్రాగ్ చేస్తే ఆటోమేటికల్ రిమైనింగ్ కాలమ్స్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనము కామాస్ రిమూవ్ చేసి టెస్ట్ వాల్యూని ఇంటీజర్ కన్వర్ట్ చేసుకొని దాన్ని మనం సమ్మేషన్ చేసుకొని కావాల్సిన రిజల్ట్ పొందొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.